హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ సిద్ధు ఫ్యాకల్టీ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అయినా చాలామంది విద్యార్థులకి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది ఏజ్ లిమిట్ దగ్గర కావచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర కావచ్చు నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ దగ్గర కావచ్చు ఈవెంట్స్లలో కావచ్చు సో ప్రతి దగ్గర కూడా చాలామంది అభ్యర్థులైతే మాకు డౌట్స్ ఉన్నాయి సార్ ఇంతకు వీటి గురించి అయితే ఇంకొంచెం ఇన్డెప్త్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయమని చాలామంది అడగడం జరిగింది సో వాటి కోసం నేను మీరు ఒకసారి బోర్డు పైన కూడా చూడవచ్చు చాలా అత్యద్భుతంగా ఈ వీడియో అయితే ఉండబోతుంది సో నార్మల్గా చూస్తే మీకు అర్థం కాదు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటేనే మీకు వన్ బై వన్ ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రమ్ బిగినింగ్ నుండి ఎండ్ వరకు చాలా అత్యద్భుతమైనటువంటి పాయింట్స్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో రైట్ సో మీకైతే నేను లెఫ్ట్ సైడు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక వింగు నెక్స్ట్ రైట్ సైడు ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక వింగు అండ్ మిడిల్లో ఈవెంట్ సంబంధించినటువంటి కాంబినేషన్కి సంబంధించినటువంటిది ఒక గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఫస్ట్ కానిస్టేబుల్ గురించి మాట్లాడదాం తర్వాత ఎస్ఐ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మీ అందరికీ తెలిసినటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండిషన్ లేదా ఎక్సైజ్ కానిస్టేబుల్స్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా కవర్ చేస్తూ దాంతోపాటు మన జనరల్ కానిస్టేబుల్స్ అయినటువంటి అంటే సివిల్ కావచ్చు ఏఆర్ కావచ్చు ఎస్ఏఆర్ సిపిఎల్ కావచ్చు నెక్స్ట్ టీఎస్ఎస్పి కావచ్చు ఎస్పీఎఫ్ కావచ్చు నెక్స్ట్ ఫైర్ కావచ్చు నెక్స్ట్ వార్డర్కి సంబంధించినటువంటి మేల్ ఫీమేల్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఐటీ మెకానికల్ సంబంధించినటువంటిది అండ్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ సో వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా ఇన్డెప్త్గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఈ వీడియో తర్వాత అప్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి సో కాబట్టి సో బిగినింగ్ నుండి ఎండ్ వరకు మీరు మళ్ళీ చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రైట్ సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ముందుగా మనకు టిఎస్ఎల్పిఆర్బి అండి అంటే దీన్ని మనం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని అంటాం సో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో కానిస్టేబుల్స్లో ఇప్పుడు మనం మూడు రకాలైనటువంటి పోస్టుల గురించి మనం అధ్యయనం చేద్దాం సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదేమో జనరల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిదండి నెక్స్ట్ ఇవేమో పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు ఉన్నాయి అండ్ సెకండ్ వింగ్ వచ్చేసి ఐటీ మెకానికల్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది సో అవి వచ్చేసి మనకు మూడు వందల ఎనభై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి అండ్ థర్డ్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటిది ఇవి వచ్చేసి మనకు సిక్స్ సెవెంటీ సెవెన్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది రైట్ సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ జనరల్ కానిస్టేబుల్స్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏంటి సో అందులో ఉన్నటువంటి పోస్ట్ కోడ్ ఎంత అందులో మేల్స్ ఫీమేల్స్కి ఉండేటువంటి రిజర్వేషన్ ఎంత అనేటువంటిది పూర్తి స్థాయిలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే జనరల్ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి ఆ పోస్టులను మనం ఎనిమిది రకాలుగా విభజించడం జరిగింది సో అందులో మొదటిగా వచ్చేసి మనకు సివిల్ కానిస్టేబుల్స్ అని అంటాం నెక్స్ట్ ఏఆర్ కానిస్టేబుల్స్ అని అంటాం నెక్స్ట్ సిపిఎల్ ఎస్ఏఆర్ సిపిఎల్ అని అంటాం నెక్స్ట్ టీఎస్ఎస్పి అంటాం నెక్స్ట్ ఎస్పీఎఫ్ అని అంటాం నెక్స్ట్ ఫైర్మ్యాన్ అంటాం తర్వాత వార్డర్కి సంబంధించినటువంటి రెండు పోస్టులు ఉంటాయి అంటే మెయిన్ మేల్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించినటువంటి రెండు కేటగిరీస్ ఉంటాయి రైట్ సో ముందుకు మనం సివిలు ఏఆర్ నెక్స్ట్ వాటర్కి సంబంధించినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడదాం అండి సో ముందుగా ఫిమేల్ క్యాండిడేట్స్ గురించి అంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ను మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ మేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి దానికోసం మాట్లాడదాం చూడండి ఎవరెవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ దేనికి ఎలిజిబుల్ అవుతారంటే చూడండి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయ్యేటువంటి పోస్ట్ కేటగిరీస్ అండి సివిల్ వాళ్ళకి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అండ్ ఏఆర్ కానిస్టేబుల్స్ కూడా ఫీమేల్స్ అనేటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు టెన్ పర్సెంటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎయిత్ పోస్ట్ అండి ఇది ఫిమేల్కి సంబంధించినటువంటిది సో వాటర్కి సంబంధించినటువంటి ఫీమేల్ కేటగిరీ సో ఇందులో కూడా వాళ్ళు ఫిమేల్స్ పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద కానిస్టేబుల్ పోస్ట్లలో కేవలం త్రీ కేటగిరీస్లలో మాత్రమే ఫిమేల్స్ వాళ్ళు పోటీపడచ్చు ఒకటేమో సివిల్ నెక్స్ట్ ఇంకోటేమో ఏఆర్ నెక్స్ట్ ఇంకోటేమో వార్డర్కి సంబంధించినటువంటి ఫీమేల్ అయితే ఈ ఎనిమిది కేటగిరీస్లలో ఎనిమిది కేటగిరీస్లలో కేవలం నాలుగిటికి మాత్రమే మనకు ఈవెంట్స్ అనేటువంటిది క్వాలిఫికేషన్స్ తర్వాత మెరిట్ అనేటువంటిది ఉంటుంది మరి అవి ఏంటి ఒకసారి చూద్దాం ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ నెక్స్ట్ టీఎస్ఎస్పి నెక్స్ట్ ఎస్పీఎఫ్ ఓకేనా సో ఈ నాలుగు మాత్రమే అండి మరొకసారి చూడండి ఏఆర్ ఉంటుంది నెక్స్ట్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఉంటుంది టీఎస్ఎస్పి ఉంటుంది ఎస్పీఎఫ్ ఉంటుంది ఈ నాలుగు కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో వీటికి ఈవెంట్స్లో వచ్చినటువంటి మార్క్స్ను కూడా అనగా మేల్ అయితే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫీమేల్ అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో వాటిలో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ మార్క్స్ను కూడా ఇక్కడ వచ్చేటువంటి మేల్ మార్క్స్కు యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇవి కాకుండా రిమైనింగ్ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో అనగా సివిల్ కావచ్చు మ్యాన్ కావచ్చు నెక్స్ట్ వాడర్కి సంబంధించినటువంటి మేలు ఫిమేల్ సంబంధించినటువంటి ఈ నాలుగు పోస్టులకు మాత్రం ఖచ్చితంగా ఈవెంట్స్ అనేటువంటిది కేవలం క్వాలిఫై మాత్రమే సో మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా చేసుకుని మాత్రం వీటిని మనం మెరిట్లోకి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది రైట్ సో ఇవి మనం జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ సెకండ్ కేటగిరీస్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటిది అండ్ మెకానిక్స్ సంబంధించినటువంటిది అండ్ డ్రైవర్ సంబంధించినటువంటిది సో ఈ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాటిలో సో ఖచ్చితంగా డ్రైవర్స్కి అయితే కనుక కొంత మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక ఆల్మోస్ట్ మనకు త్రీ మార్క్స్ అనేటువంటిది కేటగిరీలో మనకు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది అది లాస్ట్లో చివరిలో ఏర్పడినటువంటి నోటిఫికేషన్ అండి సో ఆల్మోస్ట్ మనకు ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులతో అయితే కనుక నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ సే విధంగా ఉంటాయి అండ్ ప్రిలిమినరీ ఏ విధంగా ఉంటుంది ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం క్లియర్ గా ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ముందుగా అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వచ్చినామండి అప్లికేషన్స్ సో ఏదైతే టీఎస్ఎల్పిఆర్బీ బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో కానిస్టేబుల్స్ అనేటువంటి ఎగ్జామినేషన్స్ అనేటువంటిది సెకండ్ మే నుంచి స్టార్ట్ అవుతాయండి అప్లికేషన్స్ టిల్ ట్వంటీ ఎయిత్ మే వరకు అయితే అప్లికేషన్స్ అయితే ఎండ్ అవుతాయి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవి ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్స్ కూడా ఇవే అండి అప్లికేషన్ డేట్స్ అంటే సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ రోజేమో అప్లికేషన్స్ అనేది ఎనబుల్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ మే వరకు అయితే అప్లికేషన్స్ అనేది ఎండ్ అయిపోతుంది సో వీటికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం సో జనరల్ గా ఒకసారి చూడండి ఈ ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అనేటువంటిది మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇదంతా కూడా ఓవరాల్గా లుక్ చేద్దాం మనం తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మీరు కోరుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను రైట్ సో ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అండి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీసీ వాళ్ళకి అయితే ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది అలా కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అని అంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అంటాం నెక్స్ట్ బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినటువంటి వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇదైతే ఫీ స్ట్రక్చర్కి సంబంధించినటువంటిదండి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కొనుక ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి మనం మెయిన్ చేంజెస్ అనేటువంటిది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఎవరైనా సరే వాళ్ళు ఏ కేటగిరీస్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా కానిస్టేబుల్స్కి ఈ నోటిఫికేషన్ నుంచి ఇంటర్మీడియట్ అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటున్నారు సో ఇంటర్మీట్ లేదా ఈక్వివలెంట్ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిది అంటే అది ఓపెన్ ఇంటర్ కావచ్చు లేకపోతే డిప్లొమా కావచ్చు వీటికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు సో నో ప్రాబ్లం అండ్ కానీ ఇక్కడ మేజర్ చేంజెస్ ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్స్లో మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాలు ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అంటే వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఇంతకుముందు తీసుకునే వాళ్ళు బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు సో ఇక్కడైతే అందరిని కూడా ఈక్వల్ చేస్తారు సో ఖచ్చితంగా కానిస్టేబుల్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి ఎప్పటి అని అంటే సో ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఇంటర్మీడియట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి సో ఎగ్జామినేషన్స్ కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదండి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ రాసి ఉండాలి అండ్ మీకు పాస్ మార్క్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చి ఉండాలి సో అట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు రైట్ సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది అండి అండ్ ఏజ్ లిమిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనేటువంటి ఏజ్ లిమిట్స్ అనేటివి చాలా చాలా మారిపోయాయి సో ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏంటిది పోస్ట్ కేటగిరీని బట్టి ఇంతకుముందు నోటిఫికేషన్స్లో వేర్వేరుగా ఉండేది బట్ ఇప్పుడు అలా ఏం లేదు సో దాదాపుగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం ఓపెన్ కేటగిరీ వాళ్ళండి అసలు బేసికల్గా మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఇయర్స్ ఉండేది సో ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఉండేది కానీ ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది త్రీ ఇయర్స్ అనేటువంటిది పెంచింది కాబట్టి ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నటువంటిది కాస్త ట్వంటీ టూ ప్లస్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంటే ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉంటే వాళ్ళు ఎలిజిబులే అది ఎప్పటి వరకు మళ్ళీ సో ఆల్రెడీ నోటిఫికేషన్స్లో మెన్షన్ చేశారు మీరు ఒకసారి డిస్ప్లేలో కూడా కొంచెం చూసేటువంటి ప్రయత్నం చేయండి సో వీళ్ళైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు సో ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యుఎస్ అంటే వీ నలుగురు కేటగిరీస్ కూడా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది సో అందులో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంటేజ్ కోటా కూడా ఇవ్వడం జరిగిందండి సో అదొకసారి గమనించండి వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తూ మళ్ళీ ఈబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ అండి ఇది సో ఈడబ్ల్యూఎస్ ఇది సో ఒకసారి గమనించండి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని అంటాం సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంటేజ్ కోట అదనంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు మనం ఎవరైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అంటే ఈ ఈ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ మొత్తంగా థర్టీ ఇయర్స్ అండి అంటే ఫైనల్గా చూడండి ఎవరైతే అదర్ దెన్ హోమ్ గార్డ్స్ అండి అదర్ దెన్ హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంటుందని అంటే థర్టీ ఇయర్స్ అని చెప్పొచ్చు సో హోమ్ గార్డ్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు సో వాళ్ళు ఎయిటీన్ నుంచి అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు అయితే రాసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది అదొకసారి మీరు గమనించండి నెక్స్ట్ ఇందులో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏజ్ ఎగ్జామ్షన్స్ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్ ఎంప్లాయీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారండి అంటే ట్రాన్స్కో కావచ్చు జెన్కో కావచ్చు డిస్కమ్ వాళ్ళకు కావచ్చు సో ఇలా ఎవరైతే డిపార్ట్మెంట్ అంటే స్టేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నారు అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నారు దాంతోపాటు ఎన్సిసి కనుక ఎన్సిసి చేసినటువంటి వాళ్ళకు త్రీ ఇయర్స్ ఇస్తున్నారు నెక్స్ట్ టెంపరీ ఎంప్లాయీస్ అంటే స్టేట్కి సంబంధించినటువంటి టెంపరీ ఎంప్లాయీస్ వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో సిక్స్ మంత్స్ వర్క్ చేసిన వాళ్ళు ఉండాలి సో అలా అయితే వాళ్ళకు కూడా త్రీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లో ఉంది ఎందుకంటే బోర్డు పైన అన్ని విషయాలు నేను రాసే అంత ఇంకా లేదు స్పేస్ లేదు కాబట్టి రాలేకపోతున్నాం మిగతాదంతా కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటిది వీలైతే మీకు డిస్క్రిప్షన్లో డ్రైవ్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చేస్తాం అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేటువంటి వెబ్సైట్ లో కూడా మీకు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఉంటాయి సో ఇది ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటిది సో ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనం అండ్ సో ఇప్పుడు ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి దాన్ని నేర్చుకోవడానికి అంటే ముందు ముందు ఇందులో మనం ఏమన్నా నేర్చుకున్నాం ఇంతవరకు సో ఫస్ట్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది దగ్గర నేర్చుకునేది సో చాలా మంది కింద మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు ఏమని సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంది నేను ఎలిజిబుల్ కాదా అని సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చెక్ చేసుకోవడానికి ఒకసారి మీరు గూగుల్లో కానీ నెట్లో కానీ ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సో మీరు మీ యొక్క డేట్ కొడితే మీరు ఆ డేట్ అనేటువంటిది ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ నెక్స్ట్ ఎన్ని డేస్ వస్తుందని క్లియర్గా చెప్తా ఉంటారు సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను రైట్ సో దీని తర్వాత మళ్ళీ మనకు ప్రిలిమినరీ రిటర్న్స్ అని ఉంటుందండి సో ఇదేది కానిస్టేబుల్స్ గురించి మాట్లాడుతున్నా నెక్స్ట్ ఎస్ఐ గురించి తర్వాత మాట్లాడతాం సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మెయిన్ చేంజెస్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ దగ్గర జరిగింది సో మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి సో ఇందులో మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది ప్లస్ అర్థమటిక్ రీజనింగ్ ఉంటుంది సో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి పాట అనేది ఆల్మోస్ట్ మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వరకు వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఇంగ్లీష్ కూడా యాడ్ అయి ఉంటుంది సో మొత్తం మీద మీకు హండ్రెడ్ మార్క్స్ ఇవి ఉంటాయి నెక్స్ట్ జనరల్ స్టడీస్ అనేటువంటిది హండ్రెడ్ లేదా వన్ ట్వంటీ అయితే జనరల్ స్టడీస్ అనేటువంటి క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది మొత్తం త్రీ అవర్స్ టైం ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అయితే ఇక్కడే ఇంకొక మంచి మంచి నిర్ణయం అని చెప్పాలి ఎందుకంటే ఇంతకు ముందు నోటిఫికేషన్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్కి వేరువేరుగా ఉండేది అంటే ఎస్సీ వాళ్ళకు థర్టీ పర్సెంటేజ్ అనగా టూ కు సిక్స్టీ మార్క్స్ వస్తే సరిపోతుందని నెక్స్ట్ బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే టూ హండ్రెడ్కు సెవెంటీ మార్క్స్ వస్తే సరిపోతుందని సో నెక్స్ట్ ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఫార్టీ పర్సెంటేజ్ రావాలి అంటే ఎయిటీ మార్క్స్ రావాలన్నట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫై మార్క్స్ ఉండేది బట్ అవన్నీ తీసేసి ఇప్పుడు ఏ క్యాటగిరీ అయినా సరే ఏ క్యాటగిరీ అయినా సరే ఖచ్చితంగా థర్టీ పర్సెంటేజ్ మార్కులు రావాలి థర్టీ పర్సెంటేజ్ అంటే వందకు ముప్పై అంటే రెండు వందలకి అరవై కదా అంటే ఎవరైనా సరే అరవై మార్కులు క్వాలిఫై అయితే వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అవుతున్నారంటే దాని అర్థం అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు ఏమని ట్విస్ట్ ఇచ్చాడు సో ఈ ఏదైతే ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్స్లో ట్వంటీ పర్సెంటేజ్ అనేది నెగిటివ్ మార్క్స్ పెట్టారు సో ట్వంటీ పర్సెంటేజ్ అంటే వన్ బై ఫైవ్ అన్నట్టు అంటే నువ్వు ఐదు మార్కులు అంటే ఐదు కంటిన్యూస్గా తప్పులు కనుక చేసినట్లయితే కంటిన్యూస్ అని కూడా ఏం లేదు ఐదు తప్పులు చేసినట్లయితే కనుక నువ్వు రైట్ చేసినటువంటి ఒక మార్కును కోల్పోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తంగా ఆరు క్వశ్చన్లను అటెంప్ట్ చేసావు అందులో ఫస్ట్ క్వశ్చన్ రైట్ అయింది నెక్స్ట్ తర్వాత అన్నీ కూడా రాంగ్ అయినాయి ఐదు క్వశ్చన్లు సో ఈ ఐదు క్వశ్చన్లు రాంగ్ చేసినందుకు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేసినటువంటి రైట్ మార్కును కూడా కోల్పోవాల్సి వస్తుంది అంటే నీకు మొత్తం మీదే ఈ ఆరు క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ రైట్ చేసినా మిగిలిన ఐదు క్వశ్చన్లు రాంగ్ చేసావు కాబట్టి నీకు వచ్చేటువంటి మార్కులు జీరో సో కాబట్టి ఇట్లా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి ప్రిలిమినరీకి సంబంధించినటువంటిది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి త్రీ అవర్స్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది సో థర్టీ పర్సెంటేజ్ అనగా సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది క్వాలిఫై మార్క్స్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మనకు ట్వంటీ పర్సెంట్ అంటే వన్ బై ఫైవ్ ఉంటుందండి సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది సో ట్వంటీ పర్సెంటేజ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటే క్వాలిఫై అనేటువంటిది కూడా చెప్పాను కదా సో థర్టీ పర్సెంటే అనగా సిక్స్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు సో ఇది ప్రిలిమ్స్ సంబంధించినటువంటి విషయం అండి నెక్స్ట్ ప్రిలిమ్స్ తర్వాత ఏముంటుంది ఈవెంట్స్ ఉంటుంది బట్ ఆ ఈవెంట్స్ గురించి మనం ఎస్ఐకి వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్స్లో సేమ్ ఈవెంట్సే ఉన్నాయి ఇక్కడ ఈవెంట్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం ఎస్ఐ గురించి వచ్చేటప్పుడు నెక్స్ట్ మెయిన్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది సేమ్ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో మెయిన్ ఎగ్జామినేషన్స్లో కూడా అవే ఉంటాయి అవే సిలబస్ ఉంటాయి ఎక్స్ట్రాగా పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటి ఇంకొక టాపిక్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది అందులో జెండర్ కావచ్చు లేకపోతే వీకర్ సెక్షన్ సంబంధించినటువంటిది కావచ్చు లేకపోతే ఎథిక్స్ సంబంధించినటువంటి ఒక సబ్ టాపిక్ అనేటువంటిది అయితే మెయిన్స్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది సో మిగతాదంతా కూడా ప్రిలిమ్స్లో ఏవైతే సిలబస్ ఉందో మెయిన్స్ లో కూడా అదే సిలబస్ ఉంటుంది సో అది కూడా ఎన్ని మార్కులకు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అయితే ఆ టూ హండ్రెడ్ మార్క్స్ దేనికి అప్పుడు మీరు మెరిట్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా నేను సో ఒకసారి చూడండి సివిల్ అనేటువంటిది మెరిట్ అండి సివిల్ అనేది మెరిట్ నెక్స్ట్ ఇగో చూడండి ఈ లాస్ట్ త్రీ ఉన్నాయి చూడండి ఇవి కూడా మెరిటే బాగా అబ్జర్వ్ చేయండి ఒక సివిల్ అనేటువంటిది మెరిటు నెక్స్ట్ లాస్ట్లో త్రీ ఉన్నటువంటి క్యాటగి క్యాటగిరీస్ అంటే ఫైర్మెన్ కావచ్చు వాడర్ మేల్ ఫీమేల్ సంబంధించినటువంటి సో ఈ నాలుగు పోస్టులు అనేటువంటిది మెరిటు కాబట్టి వాటిని మనం టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ అని రాశాను కదా ఈ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది గొచ్చురండి ఏఆర్కి ఎస్ఏఆర్ సిపిఎల్కు టీఎస్ఎస్పికి ఎస్పీఎఫ్కి అండి ఈ నాలుగు కేటగిరీస్కి మనకు హండ్రెడ్ మార్క్స్కే నిర్వహిస్తారు అరే హండ్రెడ్ మార్క్స్ అంటే ఏంటన్నట్టు బేసికల్గా క్వశ్చన్ పేపర్ అనేది టూ హండ్రెడ్కే ఉంటుంది బట్ దాన్ని మనం హండ్రెడ్ మార్క్స్కి క్యాల్కులేషన్ చేస్తాం మరి మిగిలినటువంటి హండ్రెడ్ మార్క్స్ దేనితో మనం పోలుస్తాం అప్పుడు ఇప్పుడు ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి సో ఈవెంట్స్లో చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కదా సో ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి హండ్రెడ్ మార్క్స్ కేటాయించలేండి సో ఇక్కడ వచ్చేటువంటి మెరిట్ మార్క్స్ను ఇక్కడ వచ్చేటువంటి హండ్రెడ్ మార్క్స్కి యాడ్ చేస్తారు చేసి అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సో కాబట్టి ఆ విధంగా కంపేరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇదంతా మనం కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు సో ఇక్కడ మరి ఇంకొక విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ నార్మలైజేషన్ అని సో నార్మలైజేషన్ అనేటువంటిది ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు సో నేను దాన్ని గ్రాఫికల్గా దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మీకు నార్మలైజేషన్స్ ఏ విధంగా చేస్తారు నార్మలైజేషన్స్ వల్ల మనకు లాభమా నష్టమా మనం ఎంత స్కోర్ చేయాలి అయితే ఈవెంట్ స్కోర్ చేయాలా మెరిట్ ఈ రిటర్న్ టెస్ట్తో స్కోర్ చేయాలని పూర్తి స్థాయిలో మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో ఈ ఏదైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఈవెంట్స్ మార్క్స్ ఉన్నాయో నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ ఉన్నాయో వీటన్నింటినీ మెర్జ్ చేసి నార్మలైజేషన్ స్కోర్ తీస్తారు అది చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి నార్ములేషన్స్ గురించి నేను తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా రైట్ సో టిల్ నవ్వర్కి సో వరకు మనం ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మొత్తంగా మనకు టీఎస్ఎల్పిఆర్బీ బోర్డు నుంచి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్స్ గాను సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనకు ఐదు వందల యాభై నాలుగు ఇవన్నీ కూడా జనరల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండి సో దాంతో పాటు మళ్ళీ మనకు ఇక చూడండి ఐటీ మెకానికల్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి సంబంధించినటువంటి మొత్తం కూడా థర్టీ త్రీ పోస్టులు ఉన్నాయి సో ఇవన్నీ ఇదంతా కూడా వేరే అంటే మన కమ్యూనికేషన్ టెక్నికల్ గా ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అండ్ జనరల్ డిగ్రీతో ఉండేటువంటి పోస్టులు ఇవ్వు ఇవ్వండి ఐదు వందల యాభై నాలుగు పోస్టులు ఉంటాయి సో ఇందులో ఈ ఐదు వందల యాభై నాలుగులో సో ఒక్కొక్క జోన్కు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీకు నోటిఫికేషన్స్లో క్లియర్గా ఉంటుంది నేను మొత్తంగా నోటిఫికేషన్స్లో వచ్చేటువంటి వేకెన్సీస్ని మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా అందులో వచ్చేటువంటి ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ మల్టీ జోన్స్లు ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ ఈ విధంగా అయితే నేను ఎక్స్ప్లనేషన్ చేయట్లేను అదంతా కూడా నోటిఫికేషన్స్లో ఉంటుంది మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి రైట్ సో దీనికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఒకసారి మనం గమనిస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఐదు వందల రూపాయలు ఉంటుంది అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ అంటే మనకు వాళ్ళు ఓసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు బీసీ కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు వెయ్యి రూపాయలు అనేటువంటిది అయితే మనకు అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది ఉంటుంది అండ్ ఇదంతా కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు ఏంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో ఉంటుంది అవి కూడా మనకు ఇగో ఇప్పటి నుంచి సెకండ్ మే నెక్స్ట్ టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ మే టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు అయితే అప్లికేషన్స్ అయితే వాళ్ళు తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఆ లోపలనే మనం అప్లికేషన్స్ మీరు ఫామ్ ఫిల్ అప్ చేసుకోవాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షన్స్ వచ్చేసి ఎవరికైనా సరే డిగ్రీనే క్వాలిఫికేషన్స్ అండి అండ్ ఈక్వల్ ఈక్వాలెంట్ టు డిగ్రీ అన్నట్టు అంటే కొంతమంది ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇంత ముందు అయితే మనకు ఎలిజిబుల్ ఇచ్చారు బట్ ఇప్పుడైతే నోటిఫికేషన్స్ లో ఈక్వాలెంట్ టు ది డిగ్రీ అని చెప్పాడు సో ఓపెన్ డిగ్రీ అవుతుందా అవ్వట్లేదనేటువంటిదైతే కొంత సందిగ్ధంలో ఉంది సో మాక్సిమం అయితే ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు రైట్ సో ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధిందండి అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు డిగ్రీలో మూడు సంవత్సరాలు అటెంప్ట్ చేసి ఉంట సరిపోయి ఉండే అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఎలిజిబుల్ ఇచ్చేది ఉండే బట్ ఇక్కడైతే ఈ నోటిఫికేషన్స్ లో ఈ నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ కానిస్టేబుల్స్ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇక్కడైతే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి అని చెప్పాడు ఇక్కడనైతే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవ్వాలని చెప్పాడు సో అది కూడా ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ టూ వరకే మనకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి అది కూడా మీరు ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ వచ్చే ఏజ్ లిమిట్ గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ జనరల్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి సో బేసికల్గా ఇక్కడ ఏజ్ లిమిట్ జనరల్గా ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ అండి అంటే మన ప్రభుత్వమే గవర్నమెంట్ అనేటువంటిది త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చింది కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ట్వంటీ ఎయిట్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఎవరైనా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ దాంతోపాటు ఇందులో ఇంకొక డౌట్ చాలామంది అంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సార్ మాకు మేము అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనకు లోకాలిటీ కింద అంటే స్థానికత కింద నైంటీ ఫైవ్ పర్సంటేజ్ తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నారు నెక్స్ట్ కేవలం ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే మనకు నాన్ లోకల్ కింద ఇస్తున్నారండి అంటే ఫైవ్ పర్సెంటేజ్లోనే మీరు అప్లికేబుల్ చేయాలి తప్ప మీరు ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ వీక్ మీకు రిజర్వేషన్స్ అనేటువంటిది ఇక్కడ వర్తించదు సో మీరు ఒకవేళ బయట రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులైతే మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మీరు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ కిందకే వస్తారు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది మిగిలిన వాళ్ళకు వర్తించదు అదొకసారి గమనించేటువంటి ప్రయత్నించండి సో కాబట్టి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు నెక్స్ట్ దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రం ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు కాబట్టి ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ త్రీ ఇయర్స్ అంటే మ్యాక్సిమంగా థర్టీ త్రీ ఇయర్స్ లోపల ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఎస్ఐ పోస్ట్లకైతే ఎలిజిబుల్ అవుతారు సో కాబట్టి ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఈజ్ కొంట ఎంత అంటే థర్టీ త్రీ ఇయర్స్ వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ ఎస్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు థర్టీ త్రీ ఇయర్స్ లోపల ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ సో వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మనకు జిఎస్ నెక్స్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి ఒక రెండు పేపర్స్ ఉంటాయండి సో ఇవి కండక్ట్ చేయడం ఒకే పేపర్ గా కండక్ట్ చేస్తారు మార్కులు మాత్రం రెండు వందల మార్కులు ఉంటాయి టైం వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్కు కు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సేమ్ ఈ ప్రిలిమినర్ లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది టూ హండ్రెడ్ అంటే మీకు ఖచ్చితంగా సిక్స్టీ మార్క్స్ వచ్చి ఉండాలి అండ్ ట్వంటీ పర్సెంటేజ్ అని నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి సో ఇది కానిస్టేబుల్స్ ఏ విధంగా ఉందో ఎస్ఐ కూడా ఆ విధంగానే ఉంది అదొకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నించండి సో అంటే ఐదు తప్పులు కనుక చేసినట్లయితే మీరు ఇంతకుముందు చేసినటువంటి రైట్ ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది సో కాబట్టి అదొకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ రాసారు చూడండి థర్టీ పర్సెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది క్వాలిఫై సో ఇక్కడ ట్వంటీ పర్సెంటే అనేటువంటిది నెగిటివ్లో మనకు ఉండడానికి నెగిటివ్ మార్కు ఉండడానికి అయితే అవకాశం ఉంది అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఒక విషయాన్ని అయితే గమనించాలి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది టూ హండ్రెడ్ అండి ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా ఉండేది సో ఇంతకుముందు కానిస్టేబుల్ చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ పర్సెంటేజ్ బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓసీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంటే అని ఈ విధంగా సో లేయర్స్ ఉండేది వీటన్నిటిని తీసేసి కేవలం అందరూ కూడా సమానమే అన్నట్టు సో థర్టీ పర్సెంటే టూ హండ్రెడ్ అంటే సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు సో ఇప్పుడు మనం ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడదాం ఫైనల్గా మనం ఈవెంట్స్ గురించి మాట్లాడదాం సో ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఎస్ఐలో మనకు ఫోర్ పేపర్స్ ఉంటాయి సో ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ పేపర్ వచ్చేసి తెలుగు ఉంటుంది థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి జిఎస్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి జిఎస్ అండ్ జీకే సంబంధించినటువంటిది ఉంటుంది సో అదొకసారి గమనించండి అయితే ఇక్కడ ఏదైతే పేపర్ వన్ పేపర్ టూ అని అన్నామో సో పేపర్ వన్ అనేటువంటిది ఇంగ్లీష్ అండి పేపర్ వన్ అనేది ఇంగ్లీషు ఇందులో మళ్ళీ టూ సబ్ క్యాటగిరీస్ ఉంటాయి ఒకటేమో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంకోటేమో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండేదాన్ని మనం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అంటాం సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండేటువంటిది డిస్క్రిప్టివ్ ఉంటుంది అయితే ఏదైతే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పామో అందులో వన్ బై ఫోర్త్ నెగిటివ్ ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సో పేపర్ వన్ అనేటువంటిది ఇంగ్లీష్ అండి పేపర్ వన్లో మళ్ళీ పార్ట్ టూ ఏ పార్ట్ ఏకి సంబంధించినటువంటిది సో పార్ట్ ఏలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది అంటే వన్ బై ఫోర్త్ ప్రతి నాలుగు తప్పులకి ఒక కరెక్ట్ సమాధానం అనేటువంటిది తొలగించబడుతుంది అన్నట్టు నెక్స్ట్ ఇప్పుడు తెలుగులో రాసుకోవచ్చు దాంతోపాటు ఉర్దూలో కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు సో కాబట్టి ఈ తెలుగు తెలుగు ఉంటుంది ప్లస్ ఉర్దూలో కూడా రాసుకోవచ్చు సేమ్ మేము ఇంగ్లీష్లో చెప్పుకున్నటువంటి విధంగా ఇందులో కూడా పార్ట్ ఏ పార్ట్ బి అనేటువంటి రెండు ఉంటాయి సో పార్ట్ ఏలో మళ్ళీ వన్ బై ఫోర్త్ అనేటువంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటిది సో ఈ రెండు మాత్రం మెరిట్కి సంబంధించినటువంటి అండి ఏవైతే రెండింటి గురించి మాట్లాడుతున్నామో ఈ రెండింటిలో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకునే మనం ఉద్యోగానికి మనం ఎలిజిబుల్ అవుతాం అయితే ఈ మెరిట్ అనేటువంటిది కూడా మళ్ళీ దేని దేనికి ఉంటుంది చూడండి సివిలు నెక్స్ట్ ఫైర్ వార్డర్ నెక్స్ట్ మేలు ఫీమేల్కి సంబంధించినటువంటిది ఈ నాలుగిటికే ఉంటుందండి మెరిట్ సివిల్ నెక్స్ట్ వార్డరు నెక్స్ట్ వార్డర్ నెక్స్ట్ ఫైర్ అండ్ ఇక రిమైనింగ్ ఏవైతే నాలుగు ఉన్నాయో అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నాయి కదా ఈ నాలుగిటికి మళ్ళీ మనకు ఈవెంట్స్లో వచ్చేటువంటి మార్క్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ను నెక్స్ట్ అందులో వచ్చేటువంటి ఏవైతే అంటే సగానికి మార్కులను మనం తగ్గించేసి వాటిని యాడ్ చేస్తూ నార్మలైజేషన్ మార్కులను యాడ్ చేస్తూ అప్పుడు వాళ్ళు మెరిట్ని ప్రకటిస్తూ ఉంటారు సో కాబట్టి ఇది మనకు ప్రిలిమినరీ నెక్స్ట్ మెయిన్ సంబంధించినటువంటిది అండ్ ఇంకొక మెయిన్ చేంజెస్ ఎక్కడ చేశారు అని అంటే ఈవెంట్స్ గురించి అండి సో ఈవెంట్స్ అనేటువంటిది ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా సమానంగానే ఉంది సో మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుందండి సో అదొకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి కూర్చోరండి మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది షార్ట్పుట్ ఉంటుంది ఈ రెండు అనేటువంటి ఏది లాంగ్ జంప్ షార్ట్ పుట్ అనేటువంటి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ మాత్రం మెరిట్ అండి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అది గమనించండి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కండక్ట్ చేస్తారు ఈ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నేను వంద మార్కులకు మెరిట్గా తీసుకుంటారు మిగిలిన రెండు అనేటువంటిది ఏమో మనకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది అంటే మనకు హైట్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ చెస్ట్కి సంబంధించినటువంటిది సో మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండాలి నెక్స్ట్ వాటితో పాటు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ట్రైబల్కి సంబంధించినటువంటి ఏరియాస్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఉంటారో సో అంటే ఇప్పుడు నార్మల్గా ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు మహబూబాబాద్ కావచ్చు ఇలా ఎవరైతే సో ట్రైబల్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంచెం రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు వన్ సిక్స్టీ మీటర్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉన్న కూడా ఎలిజిబుల్ అవుతారు సో ఇదో ఇదైతే ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం అయితే చేయండి అండ్ ఇవంతా కూడా మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అండి రైట్ ఫ్రెండ్స్ ఇదంతా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో సో వాటిలో ఉన్నటువంటి సో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసినంత వరకు చెప్పేసేటువంటి ప్రయత్నం చేశాను సో ఇంకా అక్కడెక్కడ ఏమన్నా పాయింట్స్ కనుక మిస్ అయిపోయినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ను ఆధారంగా చేసుకుని నేను మరొక వీడియోలో మీకు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు టిల్ ఇప్పటివరకు మనం కానిస్టేబుల్స్లో ఉన్నటువంటి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాటి యొక్క సెలక్షన్స్ విధానాలన్నిటి గురించి కూడా మనం కూలంకషంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదా సో కాబట్టి వీలైతే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఇది ఒక మంచి వీడియో సో అంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి సో మీకు వీటికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది త్రీ ఇయర్స్ కాకుండా ఫైవ్ ఇయర్స్ పెంచితే బాగుండు అది నా అభిప్రాయం కూడా సో వీలైతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా వాటికి సంబంధించినటువంటి మీకు ఫెయిరీస్ ఉంటే కనుక తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో నేను మీ సార్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి